लक्ष्मीकांत राठौर वाइस चांसलर पालमूर यूनिवर्सिटी गारिनी को सभाकु नमस्कार ईनाटि सभाध्यक्षुलु रवि कुमार गारिकि मुख्य अतिथि प्रोफेसर सुखदेव थोराड यूजीसी चेयरमैन गारिकि वेदिक आयन आशीर्वदिन पेद्दलंदरिकि वेदिक किंद आशीर्वदिन पेद्दलकु मी अंदरिकि प्रत्येकंगा अभिनंदिस्तुन्नानु एंदुकंटे इलांटि సమావేశంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరిస్తూ ఈరోజు ఇక్కడ మూడు ఘటాలను తెలంగాణ గవర్నమెంట్ ఆవిష్కరించింది. దాంట్లో ఒకటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, అదేవిధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడం, మూడవది ప్రొఫెసర్ రాథోడ్ అనే స్పోర్ట్స్ మ్యాన్ను ఈ భారతదేశంలో ఎవరే చేయలేదు ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేయడం. ఈ మూడు ఘటాలను తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేయడం జరిగింది. ఈ మూడు కూడంగా చరిత్రలో మిగిలిపోతాయి. ఈ రాష్ట్రము, ఈ దేశము ఉన్నంత వరకు ఈ మూడింటిని ఎవరు చనిపోయలేరు. కాబట్టి మా పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం తరఫున శ్రీ కె చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. పెద్దలందరూ చాలా అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది. అంబేద్కర్ లేకుంటే ఈరోజు నేను కూడా ఒక వైస్ ఛాన్సలర్గా ఉండేవాడిని కాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అణగారిన వర్గాలకు, హరిజన గిరిజన అందరికీ ఆయన ఆశాజ్యోతి, జాతిపిత. వారు ఆశించిన ఆశయాలను మనమందరము ముందుకు తీసుకుపోవాలని వారు ఎప్పటి నుంచో కలలుగన్నారు. ఆ దానికి ముందుగా మనమందరము ఆచరించాలని నేను కోరుకుంటున్నాను. మనం చాలామంది అంటే స్టేజ్ మీద ఉండి మాట్లాడతాం కానీ ఆచరించం. నేను ముఖ్యంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను, క్రీమీ లేయర్ అనేది ఉండాలా? ఇప్పుడు నేను ఒక వైస్ ఛాన్సలర్, నా పిల్లలకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు? నేను వదులుకుంటున్నాను నా పిల్లలిద్దరినీ గవర్నమెంట్ జాబ్కి అప్లై కూడా చేయించలేదు. వద్దని డిసైడ్ చేసుకొని ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ మాట్లాడినా ఇది చెప్తాను, ఒకసారి ఒక రిజర్వేషన్ ఫలాలను అన్ని తీసుకున్నాక మిగతా వారికి కూడా ఆ ఫలాలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్న వ్యక్తి. కాబట్టి మా మిత్రులు కూడా దీన్ని ఆచరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుతాను. Thank you.